దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. డిసెంబర్ 8వ తేదీ 2021. ఈరోజు దేవుని హెచ్చరిక. నీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయి ఉన్నాడని తెలుసుకొనుము. యోబు గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం. మానవుల యొక్క దోషములను మరచిపోయే దేవుడాయన. ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయచిత్తము కలుగును. దావీదు ఇలా కీర్తిస్తూ ఉన్నాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలయ్యా. మా దోషములను మరిచిపోయే దేవా, నీకు వందనాలు. మా దోషములను ఒప్పుకొనాలి, విడిచిపెట్టాలి. నీ ప్రియ పిల్లలముగా మేము నిత్యము బ్రతకాలి. ఈ రోజంతటిలో నీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచు ఉన్నాను పరమతండ్రి. ఆమేన్.